అదే ఈరోజు పాలమూరులో తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 9 ఏళ్లలో ఏం మారింది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆనాడు పాలమూరు అంటే మైగ్రేషన్ ఈరోజు పాలమూరు అంటే ఇరిగేషన్ అనే ఒక మాట ఒకే ఒక్క మాటలో చెప్పొచ్చు ఇవాల తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో కొత్త చరిత్ర సృష్టిస్తా ఉన్నది అటు గోదావరి నీళ్లు ఇటు కృష్ణ నీళ్లు ఈ రెండు జీవనదులతో ఈరోజు జీవం లేకుండా చేసిన పాలమూరుకు జీవం పోసి పాలమూరు పచ్చబడుతుంటే పాలమూరులో పంటలు పండుతుంటే ఇవాళ కొంతమంది కళ్ళు మండుతూ ఉన్నాయి కడుపు మండుతూ ఉన్నది నచ్చుతలేదు వలస కూలీలకు పేరుపడ్డ పాలమూరు 14-15 లక్షల మంది ప్రతి సంవత్సరం వలసబోయే పాలమూరుకి ఇవాళ తిరిగి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి కూలీలు ఇక్కడ పనిచేస్తుంటే వలసకు వచ్చి కొంతమందికి నచ్చుతలేదు కొంతమందికి తిన్నది అరుగుతలేదు అందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతూ ఉన్నారు నేను మిమ్మల్ని ఒకటే ఆలోచించమని కోరుతా ఉన్నా ఒకనాడు పల్లే పల్లెన పల్లేర్లు మలిచిన పాలమూరులోన ఈరోజు పసిడి పంటలు కనబడుతున్నాయా లేవా ఒక్కసారి మీ చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎక్కడికన్నా బండి పాలమూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలోనైనా ఈరోజు నీళ్లు రాని దుస్థితి ఉన్నదా ఇప్పుడే నేను లక్ష్మారెడ్డి అన్నతో అంటా ఉంటే ఇక్కడనే మీ పట్టణంలోనే ఎస్వీఎస్ కాలేజ్ ఉంటుంది మెడికల్ కాలేజ్ దాని యజమాని పేరు కృష్ణారెడ్డి గారు ఒకసారి మేము ఎక్కడో ఒక మీటింగ్లో కలుసుకున్నాం ఏదో మీటింగ్లో కలుసుకొని మాట్లాడేటప్పుడు నేను అడిగిన కృష్ణారెడ్డి గారు మీరు మీ ఆఫీసులో మీ కాలేజీలో పనిచేసే వాళ్ళందరితోని మాకే ఓటేయించాలే మేము పనిచేస్తున్నాం మీ ఆశీర్వాదం మాకు ఇవ్వాలి అన్న ఆయన కొద్దిగా పెద్ద మనిషి ఎక్కువ మాట్లాడాడు తప్పకుండా ఇస్తా సార్ అన్నాడు ఏం సార్ నువ్వు అటు ఇటు కాకుండా చెప్తున్నావు సరిగ్గా చెప్పు అన్న నాకు మైకి నేను మాట్లాడతా అన్నాడు మైక్ ఇచ్చిన ఆయన ఏం చెప్పిండు ఎరికేనా కేటీఆర్ గారు నా ఊరు ఐతోలు తాడూరు మండలం ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా ఇదివరకు పాలమూరు జిల్లాలో ఉండేది మా ఊరు ఐతోలు ఒకనాడు కృష్ణారెడ్డి నీ చేను ఎక్కడ ఉందయ్యా అని అడిగితే నన్ను ఎవరన్నా అన్నా నా చేను చెరువు కింద ఉంది అని చెప్పేటోన్ని కానీ ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత నా చేను చెరువు కింద లేదు నా చేను కిందకే చెరువు వచ్చింది మొత్తం నీళ్ళు వచ్చినాయి సార్ అని చెప్పింది ఈ ఒక్క కారణం చాలు సార్ ఈ ఒక్క కారణం చాలు 14 నియోజకవర్గాలున్న ఉమ్మడి పాలమూరులో ఏ రైతును అడిగినా గదే చెప్తాడని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మా గద్వాల ఎమ్మెల్యే గారు ఇంతకుముందే కలిసిన కృష్ణమోహన్ రెడ్డి గారు ఆయన గతంలో ఒకసారి గద్వాలకు రమ్మంటే పోయింటి మేమందరం పోయింటి సీన్ అన్న మేమందరం పోయినాం పోయినప్పుడు ఇంకా మీటింగ్కు కొద్దిగా టైం ఉన్నది మధ్యలో కొంతమంది అక్కడ రైతు కూలీలు పనిచేస్తుంటే అక్కడ ఒక పత్తి చేనులో ఆగి పలకరిద్దామని పోయినాం పోయితే అక్కడ ఒక 50-20 మంది ఉన్నారు మహిళలు పత్తులేరే తందుకు వచ్చినారు వస్తే నేను దగ్గర పోయి అడిగినాం మన గద్వాలోళ్ళు మన అలంపూరోళ్ళేమని దగ్గర పోయి బాగున్నారమ్మా ఎట్లున్నారు అంటే అన్లా ఇద్దరు ముగ్గురు బాగున్నాం సార్ అంత మంచిదే అని ఏ ఊరమ్మా అంటే ఒక ఆయమనేమో నాది కర్నూలు సార్ అన్నది అయ్యో కర్నూలుకి వెళ్ళొచ్చు ఇక్కడ పనిచేస్తున్నావా తల్లి అంటే అవు సార్ కర్నూలుకి వెళ్ళొచ్చు ఇక్కడ చేస్తున్నా అన్నది సరిగా వాళ్ళు మనోళ్ళు కాదు పక్క రాష్ట్రం వాళ్ళు అని చెప్పి ఇంకొద్దిగా పక్కకు వచ్చి పోయి మనోళ్ళు ఎవరన్నా గద్వాలోళ్ళు అలంపూరోళ్ళు తగులుతారేమో అని చెప్పి మీదే ఊరమ్మా అన్న ఇంకో ఆమె చెప్తున్నది సార్ నాది రాయచూరు జిల్లా సార్ ఆడికెళ్ళొచ్చి ఇక్కడ పనిచేస్తున్నా అని చెప్పింది నేను చెప్పేది అక్షర సత్యం కావాలంటే వీడియోగా ఉన్నది మీరు చూసుకోవచ్చు అంటే ఇవాళ పరిస్థితి ఎట్లున్నదంటే ఒకనాడు పొట్ట చేత పట్టుకొని బొంబాయి బస్సు ఎక్కి అదేవిధంగా దేశంలో ఎక్కడ లేబర్ పని ఉందంటే అక్కడికి పోయేది నా పాలమూరు రైతన్న రైతు కూలీ అన్న అట్లాంటిది ఈరోజు రైతు కూలీలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన చేనులలో పనిచేస్తున్నారంటే ఇది పాలమూరు సాధించిన ప్రగత కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.